గెలిపించండి, ఆప్తాకి మంచి రోజులు తీసుకురండి. ఆప్తులు అందరం ఎక్కడున్నా మనం ముందుకు వెళ్ళాలి, ఆప్తాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలని మనందరం కలిసి వచ్చాం. అందరూ కూడా చాలా ధైర్యంగా ముందుకు వచ్చారు ఈ రోజున. అలాగే మనతో పాటు మనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మెగా బ్రదర్ శ్రీ నాగేంద్ర బాబు గారు ఆప్తాన్ని సపోర్ట్ చేస్తూ ఈ రోజున టీం నవసేనను సపోర్ట్ చేస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అలాగే ఒక వీడియో బయట కూడా ఇవ్వడం జరిగింది. అది నిజంగా చాలా ఆనందం. ఆయన ఇలా ముందుకు వచ్చి టీం నవసేనను సపోర్ట్ చేయడం అంటే అది సాధారణమైన విషయం కాదు. మన మీద ఉన్న నమ్మకాన్ని ఆయన మనల్ని నమ్మారు. దయచేసి మనందరం కూడా ముందుకెళ్ళాలి. కాకపోతే ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నానండి, నాగేంద్ర బాబు గారు ఎప్పుడైతే ట్వీట్ చేశారో, ఎప్పుడైతే వీడియో బయట పెట్టారో, ఆయనకి కింద కామెంట్స్ లో కావచ్చు పర్సనల్ గా ఆయన నెంబర్ సంపాదించి ఆయనకు పర్సనల్ మెసేజ్లు కావచ్చు, కొంతమంది అబ్యూజింగ్ లాంగ్వేజ్ తో ట్వీట్లలో కామెంట్స్ కావచ్చు చేయడం జరుగుతూ ఉంది. అది కూడా మన ఆప్తుల్లో నుంచి కొంతమంది. దయచేసి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఎంత మన స్థాయి ఎంత, నాగేంద్ర బాబు గారిని మనం పబ్లిక్ గా అలా కామెంట్ చేసేంత సినిమా ఉందా మనకి అన్న విషయాన్ని ఆలోచించండి. పోనీ మీరు కామెంట్ చేయాలంటే ఏ విషయం మీద కామెంట్ చేస్తున్నారు? ఒకటి, నాకు పబ్లిక్ గా మీరు చేసిన పోస్ట్ కామెంట్స్ కావచ్చు, పబ్లిక్ మెసేజ్లకు మాత్రమే నేను రెస్పాండ్ అవుతున్నాను. మీరు నాకు పర్సనల్ గా పెట్టిన మెసేజ్లు కావచ్చు, పర్సనల్ గా పెట్టిన స్క్రీన్ షాట్స్ కానీ తీసుకొచ్చేంత సంస్కారం లేని వ్యక్తులు మేము కాదండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళకి హ్యూమన్ రైట్ ఒకటి ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఒకటి ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఇష్టమండి ఎవరిని కించపరిచేలాగా నాగేంద్ర బాబు గారు ట్వీట్ పెట్టాల, మాకు అభినందన తెలుపుతూ ట్వీట్ పెట్టారు, మాకు అభినందన తెలుపుతూ వీడియో బయటకు వదిలేరు. సో దానికి మీరు ఎందుకు అంత బాధపడుతున్నారు? కొంతమందిని కొంతమంది ఇష్టపడచ్చు, వారి అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. మీరేంటి, మధు దాసర్ గారు, శ్రీ మధు దాసర్ గారు నాగబాబు గారికి పర్సనల్ మెసేజ్లు పెట్టారు, అలాగే పబ్లిక్ పోస్టులో కూడా కామెంట్ చేస్తున్నారు నాగబాబు గారికి ఆప్తాకి రిలేషన్ ఏంటి అని. మరి మీకు తెలియదా ఎంతమంది ఫేస్బుక్లో మీ వాళ్ళు వాళ్ళని వేళ్లతో పెట్టించింది మీకు తెలియదా? సోషల్ మీడియాలో మీరు మమ్మల్ని తిట్టిస్తూ నేను సోషల్ మీడియా పోస్ట్ పెట్టానని టీం నవసేనకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని తిట్టిస్తూ మాకు ముందేదో మాకు ఏమీ తెలియదు తెలియకుండా ఆఖరికి మధు దాసర్ గారు నన్ను కామెంట్స్ చీప్ కామెంట్స్ నా మీద చేస్తూ ఉన్నారు, నేను బజారుకు లాగుతున్నానంట ఆప్తాన్ని ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. స్వయం సరే నన్నంటే అన్నారండి, సరే మీకంటే నేను చాలా స్థాయి తక్కువ అని అయ్యి ఉండొచ్చేమో కానీ మరి నాగబాబు గారిని మీరు ఎలా మాట్లాడుతున్నారు, తప్పు కదండి. నాగబాబు గారిని కామెంట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆయనకి రైట్ గురించి మీరు చెప్పేది ఏంటి? ఆయన తెలియదా? ప్రతిదానికి మనం రామ్ చరణ్ గారి బర్త్డే వస్తే అక్కడ సెలబ్రేట్ చేస్తాం, చిరంజీవి గారి బర్త్డే వస్తే ఆప్తా అమెరికాలో సెలబ్రేట్ చేస్తాం, నాగబాబు గారికి మనం కాల్ చేస్తాం, నాగబాబు గారితో మాట్లాడతాం, సపోర్ట్ కావాలంటాం. బట్ ఆయన మాత్రం ఆయన విధానాన్ని ఆయన వ్యక్తపరచకూడదు. చాలా దారుణంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు, చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే శ్రీరామ్ సుంకరా గారు ఆయన కూడా ఇలాగే మెసేజ్లు పెడుతున్నారు, నన్ను చాలా మాట్లాడారు, నువ్వన్న పార్టీలోంచి బయటికి అరిగి వెళ్ళిపోయావు అని నన్ను కూడా కించపరుస్తూ ఆయన మాట్లాడారు. ఒకటే, పార్టీలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, ఎవరైనా మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారి దగ్గర నుంచి, నాగబాబు గారి దగ్గర నుంచి నేను వెళ్ళిపోయానని మీరు అనుకుంటున్నారు? ఆవేదంతో బాధతో ఒక 5 మినిట్స్లో ఊరికి ఎట్లా డెసిషన్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చినాను, నేను ఎక్కడా తప్పు చేయలా చేయను. చిన్నప్పటి నుంచి బ్లడ్లో గుండె పోస్తే మెగా ఫ్యామిలీ ఉంటుంది, గుండె పోస్తే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, మెగా బ్రదర్ నాగబాబు గారు ఉంటారు, నాకు అంత ఇష్టం ఆ ఫ్యామిలీ అంటే. తప్పులు చేస్తాం మనుషులు కాబట్టి, నేను ఎవరిని మిమ్మల్ని వ్యక్తిగతంగా తిట్లా. సో నాగేంద్ర బాబు గారిని మీరు మెసేజ్లు పెడతా ఉన్నారు, మీరు మాట్లాడుతూ ఉన్నారు, మా టీం మొత్తాన్ని మీరు కించపరిచేలాగా మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద అపనిందలు వేస్తున్నారు, నిందలు వేస్తున్నారు. మీరు గెలిచేదానికి ప్రమోషన్ చేసుకోండి, మేము కేవలం ఎక్కడన్నా ప్రూవ్ చేయగలరా మీ గురించి ఒక్క మాట మేము నెగిటివ్గా మాట్లాడుతున్నామని, మా గురించి మేము ప్రమోట్ చేసుకుంటున్నాం, మా వ్యూహాలు మాకు ఉంటాయి, రాజకీయం ఎలాగో ఇక్కడ కూడా ఎలక్షన్స్ అలాగే ఉంటాయి కాబట్టి మా వ్యూహాల్లో భాగంగా మేము ముందుకెళ్తున్నాం, కానీ మీ గురించి తప్పు చేయట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాగబాబు గారు ఒక ఫ్యామిలీ అయినా కూడా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా, 2014 ఎలక్షన్స్ లో చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీకి, అలాగే అన్నయ్య ఏంటంటే అంటే నాగేంద్ర బాబు గారు కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ గారు మాత్రం తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి ప్రచారం చేయడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేసుకున్నారు,
అది అది తప్ప దాన్ని క్వశ్చన్ చేయడానికి మీరెవరు? మీరు అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడటం ఏంటి? క్వశ్చన్ చేయటం ఏంటి? మీరెందుకు నెత్తి బాదుకుంటా ఉన్నారు ఆయన పెట్టారని? సో దయచేసి ఇలాంటి చీప్ కామెంట్స్ అనే చేయకండి. సుంకరి శ్రీరామ్ గారు మీకు కూడా చెప్తా ఉన్నారు, నా గురించి మీరు తక్కువగా మాట్లాడారు. అయినా మీ మీద నా కోపం లేదు సోదర, మనందరం ఒక కుటుంబం అని ఎప్పుడో అనుకున్నాం. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్కరిని సపోర్ట్ చేసుకోవాలి. మనందరం ఒక కుటుంబంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఆఫ్టర్ ద ఎలక్షన్స్ కూడా. కానీ ఇప్పుడు మీకు మీరు పనిచేయండి, మాకు మేము పనిచేస్తాం. అలా అంతేగాని మీరే అన్నారు శ్రీరామ్ శంకర గారు ఒకనొక సమయంలో గ్రూప్ లో మెసేజ్ పెట్టారు అనకాపల్లిలో అమర్ గారికి సపోర్ట్ చేయమన్నాను. నేను చివరి నిమిషంలో దుర్జన సైనికుడిని, నేను జన సైనికుడిని కాదు దుర్జన సైనికుడిని నేను అని చెప్పి మీ నోటితో మీరే చెప్పడం జరిగింది. మర్చిపోయారా? మా దగ్గర ఆ సమాచారం ఉంది, పబ్లిక్ లో పెట్టారు కాబట్టి మాట్లాడుతున్నాను సోదరా. నేను మీరన్నారు 2 సంవత్సరాలు కష్టపడి పనిచేసి జనసేనకి చివరిలో నేను అమర గారికి ఓటేయమని చెప్పాను, జనసేనకు ఓటేద్దాను, ఎలాగో జనసేన గెలవదు కదా అని అమర గారికి ఓటేయమని చెప్పానని చెప్పి మీ అత్తని మీరు చెప్పడం జరిగింది. అది తప్పు కాదా అని చెప్తా ఉన్నాను. మీరు నన్ను విమర్శిస్తున్నారు, నన్ను విమర్శించారు ఓకే, నాగేంద్రబాబు గారిని విమర్శిస్తున్నారు. అవసరమైతే ఎవరినైనా విమర్శించేలా ఉన్నారు. నాగేంద్రబాబు గారికి చెప్పారంట మీరు, వీళ్ళు వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ అని అడుగుతా ఉన్నాం. నేను అవసరానికి సపోర్ట్ చేస్తున్నా, నేను వైఎస్ఆర్సీపీ సపోర్టర్నా? ఎక్కడైనా నా బర్త్ చూసుకోండి, ఎక్కడైనా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తా. పోస్ట్ కానీ గవర్నమెంట్ కానీ చిన్నప్పటి నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే వేరే వాళ్ళకి మెగా ఫ్యామిలీ కాకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఉంటే తీసుకురండి, మీ దగ్గర స్క్రీన్ షాట్లు ఉంటే కూడా తీసుకురండి. అలాగే మీరు అలా మాట్లాడటం అనేది చాలా తప్పు. వైఎస్ఆర్సీపీకి ఈ ఎవరూ లేదు. మీరే అంటారు ఆప్తాకి పొలిటికల్కి సంబంధం ఏంటి అని, మళ్ళీ మీరే లాగుతారు. తప్పండి, తప్పు చేస్తున్నారు. ఇది ఒక ఆర్గనైజేషన్ ఎలక్షన్, దీంట్లో ఎవరి వ్యూహాలు వాళ్ళు ఉంటే అది ముందుకెళ్తారు. అంతేగాని మీరు తీసుకొచ్చి ఇది కేవలం ఇదే అదే అని చెప్పి మీరు మమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కోట్లుగా మీరు నాగేంద్రబాబు గారు లాంటి దగ్గర చిత్రీకరిస్తే వాళ్ళు ఎలా నమ్ముతారండి? వాళ్ళని అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడితే వాళ్ళు కేర్ చేస్తారు? నాగేంద్రబాబు గారు ఎలాంటి మనిషి అండి? ఎలాంటి మనిషి? ఎవడు వచ్చి ఏంటన్నా ఇలా అంటారు మిమ్మల్ని. సో గుర్తుపెట్టుకోండి, అందరు సెన్సిటివ్గా ఉన్నారు. నాగబాబు గారికి ఎట్లా అంటారు, మీ బెదిరింపులకి వాటికి భయపడే మనిషి కాదు ఆయన, భావాన్ని వ్యక్తపరిచారు. అది కూడా చేయద్దంటారా మీరు? దాన్ని కూడా తిడతారా? అబ్యూజింగ్ లాంగ్వేజ్ తప్పండి, ఎవరైనా తప్పేది. ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, మీ విధానం కరెక్ట్ కాదు, దయచేసి మార్చుకోండి. ఎదుటి వాళ్ళని తిట్టి మనం గెలవాలి, ఎదుటి వాళ్ళని తొక్కేసి మనం గెలవాలి, ఎదుటి వాళ్ళని పడగొట్టి మనం గెలవాలి అనే నీచమైన సంస్కృతి నుంచి మీరు బయటపడాలి. మేము అలాంటివి చేయట్లేదు, మాకు మేము ప్రమోట్ చేసుకుంటున్నాం, మా టీంని మేము ప్రమోట్ చేసుకుంటున్నాం. ఎందుకు ఓటేయాలో చెప్తున్నాం, మీకు ఎందుకు ఓటేయకూడదు మేము చెప్పట్లేదు. అసలు మీరు మాత్రం వీళ్ళకు ఓటేయద్దు, వాళ్ళకు ఓటేయద్దు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, ఫలానా వాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త, ఫలానా విష్ణు నాగిరెడ్డి బ్యాడ్, అది పార్టీలో నుంచి బయటకు వెళ్ళాడు, వాడు జనసేన కాదు, ఇలాంటి నీచమైన మాటలు మీరు మాట్లాడుతున్నారు. గుండె పోస్తే వాళ్ళే మెగా ఫ్యామిలీ ఉంటారు నా దగ్గర. మీరు నమ్మేదేంటి? అందరు నమ్ముతారు నా గురించి. నేను ఎన్ని కోల్పోయినా కూడా ధైర్యంగా ఉన్నా, ధైర్యంగా ముందుకెళ్తా మీకు తెలుసు. మీరు నా మీరు నాతో చాలా దగ్గరగా ట్రావెల్ చేశారు, మీకు తెలుసు నేనేంటి, నా విధానం ఏంటి అనేది. సో దయచేసి ఇలాంటి చీప్ కామెంట్స్ పబ్లిక్గా చేస్తే ఎవరు ఊరుకునే వాళ్ళు లేరు, సహించే వాళ్ళు లేరు. దయచేసి అర్థం చేసుకోండి, మీ మీద కోపం కాదు, మమ్మల్ని ఇలా మీరు కించపరిచే మాట్లాడటం మాత్రం తప్పు. నాగేంద్రబాబు గారిని విమర్శించే స్థాయి మీకు లేదని మేము మరొకసారి మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరూ మరొకసారి టీం నవసేనకు ఓటు వేయాలని, ఓటు హక్కు వినియోగించుకోవాలని చదువుకున్న మనమే, 10 మందికి చెప్పాల్సిన మనమే ఓటు వేయకపోతే చాలా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ప్రతి ఒక్కరు ఓటు వేయండి. ఏ ఒక్క ఓటు మిస్ అయినా కూడా మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఆ తప్పు మనం చేయొద్దు. ఎన్ని ఓట్లు ఉన్నాయో అన్ని ఓట్లు ఎన్ఆర్ఐస్ పడాలి. అది మీకు నచ్చిన ప్యానల్కు మీరు వేసుకోండి. మేము టీం నవసేన గారికి మా ప్యానల్కు వేయమని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. టీం నవసేన గెలిపించాలని మరొక్కసారి మీ అందరిని ప్రార్థిస్తూ, మాకు నాగేంద్రబాబు గారు మనస్ఫూర్తిగా ఆయన ట్వీట్ ఆయన విషయస్ మాకు చెప్పినందుకు సార్ ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్. మేము థ్యాంక్ యూ, మీకు రుణపడి ఉంటాం నాగేంద్రబాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీకు పనిచేస్తాం. మేము ఎప్పుడు కూడా ద్రోహం చేసే మనుషులు కాదు సార్, నమ్మండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టీం నవసేనకు ఓటేయాలని మరొక్కసారి కోరుకుంటూ జై హింద్, థ్యాంక్ యూ.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.